అంటే స్పీకర్ గారు, తెలుగులో ఏముందంటే అది స్మితా సబర్వాల్ గారు, గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు, వారి ప్రిన్సిపల్ కార్యదర్శి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జ్గా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాశారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే, మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని, దాని సారాంశం. మరి నాకు అర్థమయ్యే ట్రాన్స్లేషన్ అది. ఓకే సరే, ఇప్పుడు 17 జనవరి 2024లో మీరు పదే పదే కోట్ చేశారు. ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరేమన్నారు, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ యు కోటెడ్, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హాజ్ నాట్ సైన్ ద మీటింగ్. మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వి రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీ మినిట్స్ ఆర్ రాంగ్, వీ హ్యావ్ నాట్ సెటెడ్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపేయడం జరిగింది. ఓకే నెక్స్ట్. ఎస్ నౌ ఎనీవే, సరే నేను ఒకటే, ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్, ఈ శాసనసభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా. మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. చివరిగా జస్ట్ గుడ్ లాస్ట్ సరే ఎనీవే, ఓకే ఇది అయిపోయింది, 1 మినిట్ రెజల్యూషన్ ఐ రెడ్. ఓకే నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలించి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాల. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే తప్పు నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాల. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, 6 జిల్లాలు గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు మనకిస్తుండు, కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాడు. ఏం సార్ మీరు ఇది? స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో, శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు, వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకి ఇస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణానదీ జలాలు, గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు, వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణానదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు, ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి సరే, మీరు ఎవరన్నా అది గోదావరి జలం అంటే కాదు, కృష్ణానదీ జలాలు. ఒకసారి జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి.
తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే మనకు రాని పరిస్థితి అధ్యక్ష, ఆ పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు మనకు సంబంధించి. కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదం చెప్తున్నాడు. మీరు యావత్ స్పీకర్ సార్, త్రూ యూ ఐ విష్ టు యునో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్, మేము అపీల్ చేస్తున్నాం. మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు నల్గొండలో సభ పెట్టుకోండి, ఎక్కడ సభ పెట్టుకోండి, చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం. కృష్ణానదీ జలాలు మీరు మోసం చేసినారు. కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసినారు. మీరు నల్గొండ పోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానదీ జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.